ఈ రోజుల్లో యువతకు ఒకప్పటి గ్రంథాలను అర్థం చేసుకోవడంలో కష్టంగా ఉంటుంది. అందులోనూ కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం మరింత కష్టం. అలాంటిది ఒక వ్యక్తి ఒక గురువు ఆశ్రమంలో చేరి ఆ గురువు దగ్గర అర్థశాస్త్రాన్ని నేర్చుకుని ఆ అర్థశాస్త్ర సారాన్ని ఒక పుస్తకంలో పొందుపరిచి నిజ జీవితంలో దాన్ని ఎలా ఉపయోగించాలో మనకు వివరించారు. ఆ పుస్తకం పేరే కార్పొరేట్ చాణక్య. ఆ వ్యక్తి పేరే రాధాకృష్ణన్ పిల్లై. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వడంలో 99% ఇంప్లిమెంటేషన్ మరియు 1% స్ట్రాటజీ ఉంటే చాలు. అర్థశాస్త్రంలోని 6000 శ్లోకాలను బాగా అర్థం చేసుకుని అందులో బిజినెస్ మరియు జాబ్స్ కి అవసరమైన విలువైన సూత్రాలను రచయిత ఈ బుక్ లో రాయడం జరిగింది. ఈ బుక్ లో 175 చాప్టర్స్ 3 పార్ట్స్ లో ఉంటుంది. ఒక చాప్టర్ చదవడానికి 3 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. ఈ పుస్తకాన్ని కొని రోజుకు ఒక చాప్టర్ చొప్పున చదివి అందులో ఉన్న సూత్రాలను మీరు మీ రియల్ లైఫ్ లో ఉపయోగించండి. ఆ 3 పార్ట్స్ సమ్మరీని మేము ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. పార్ట్ 1 లీడర్షిప్ 7 పిల్లర్స్ ఆఫ్ బిజినెస్. ఒక నాయకుడు శక్తివంతంగా ఉండాలి, అన్ని విషయాల్లో చురుగ్గా ఉండాలి. ఒకవేళ అతను తన పనులలో బలహీనంగా ఉంటే అతని ఉద్దేశం కూడా బలహీనమైపోతుంది. రాజ్యం శత్రువుల చేతికి పోతుంది అని కౌటిల్యుడు అంటారు. అది అక్షర సత్యం. దీనికి ఒక మంచి ఉదాహరణ జేఆర్డి టాటా. టాటా తన 20వ సంవత్సరంలోనే భారతదేశంలో పైలట్ లైసెన్స్ తీసుకున్నాడు. టాటా ఎయిర్లైన్స్ కు బాధ్యత వహించి దాన్ని సక్రమంగా నడిపించాడు. ఒక వ్యాపారానికి 7 మూల స్తంభాలు ఉంటాయని మనకు తెలుసు. 7 స్తంభాలు ఏంటంటే 1 మంచి నాయకుడు, 2 నమ్మకమైన మంత్రి లేదా మేనేజర్, 3 కస్టమర్స్ మరియు మార్కెట్, 4 పరిపాలన చేయడానికి ఒక అనువైన ప్రదేశం లేదా హెడ్ ఆఫీస్, 5 డబ్బు భద్రపరిచే చోటు, 6 సరైన టీం, 7 నమ్మకమైన స్నేహితులు లేదా సలహాదారులు. ఇవే ఒక సంస్థను విజయవంతంగా చేస్తాయి. విజయమే ఒక సంస్థకు మరింత శక్తి మరియు బలం అందిస్తాయి. లీడర్ క్వాలిటీస్. ఒక నాయకుడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం. చురుకుదనం. లీడర్ అనేవాడు తన చుట్టూ ఏం జరుగుతుందో ప్రతిదీ గమనిస్తూ ఉండాలి. జ్ఞానం. ఒక నాయకుడు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. ఇతరుల అనుభవాల నుంచి, పుస్తకాల నుంచి జ్ఞానాన్ని సంపాదించాలి. సరైన నిర్ణయాలు తీసుకోవడం. నాయకుడు అవ్వాలంటే నాయకుడిలా ఆలోచించాలి. తప్పు జరుగుతుందేమో అని భయపడకూడదు. తప్పు నుంచి నేర్చుకుని అది మరోసారి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. ప్రతి చిన్న విషయం గురించి అవగాహన ఉండాలి. ఒక సంస్థను నడిపిస్తున్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కు ఒక వ్యక్తిని నియమించి వారి ద్వారా అక్కడ జరిగే విషయాలన్నింటినీ తెలుసుకోవాలి. రోల్ మోడల్గా ఉండాలి. ఒక నాయకుడు ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. అతను న్యాయంగా ఉంటే అతని కింద పనిచేసే వాళ్లు కూడా న్యాయంగా ఉంటారు. స్త్రీలను గౌరవించి కాపాడాలి. ప్రమాదకర పరిస్థితుల్లో ముందు మహిళలను కాపాడి తర్వాత మనం బయటపడేందుకు ప్రయత్నించాలి అని కౌటిల్యుడు చెప్పారు. సరైన సమయంలో నిష్క్రమించాలి. మీ కింది వారు బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమయ్యారని మీరు స్థిర నిర్ణయానికి వచ్చినప్పుడు మీ విధుల నుంచి తప్పుకోవాలి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని లేపే ముందే మీరు తప్పుకోవడం మంచిది. ఒక మంచి నాయకుడు మరికొంతమంది మంచి నాయకులను తయారు చేసే విధంగా ఉండాలి. కాంపిటీషన్. ఏక చక్రాధిపత్యం అనే దానికి నేడు కాలం చెల్లింది. మీరు ఏ బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా అందులో ప్రత్యర్థులు ఖచ్చితంగా ఉంటారు. వారిని సమర్థంగా ఎదుర్కోవడానికి చాణక్యుడు కొన్ని సలహాలు సూచించారు. అవేంటంటే, ఒక బిజినెస్ మొదలు పెట్టే ముందు అది ఎక్కడ పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి అనే విషయాలను ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి. ఇక్కడే ప్రత్యర్థులకు ఫస్ట్ చెక్ పెట్టొచ్చు. బిజినెస్ లో కేవలం అదృష్టంపై ఆధారపడకూడదు. 99% కష్టపడితే 1% అదృష్టం ఖచ్చితంగా వస్తుంది. మెగ్డీ వ్యవస్థాపకుడు రే క్రాక్ ను ఒక ఇంటర్వ్యూలో, మీరు చాలా అదృష్టవంతులు, రాత్రికి రాత్రే విజయం సాధించారు అన్నప్పుడు, ఆయన అది నిజమే కానీ ఆ రాత్రి ఎంత సుదీర్ఘమైనదో మీకు తెలియదు అన్నారు. కాబట్టి కష్టపడాలి. ఎల్లప్పుడూ ప్రత్యర్థులను దెబ్బతీయడమే కాదు, ఒక్కోసారి ప్రత్యర్థులతో కలిసి పనిచేసేటప్పుడు కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువ సాధించవచ్చు. దీన్నే విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. ఒక శత్రువుని దెబ్బతీయాలంటే ఆ శత్రువు కంటే బలమైన వారితో స్నేహం చెయ్యాలి. ఏదైనా వ్యాపార రహస్యం మీకు తట్టినప్పుడు వెంటనే దాన్ని అందరికీ చెప్పకూడదు. ముందు
అది మీ హృదయంలో మీ మెదడులో ఎదగనివ్వాలి. ఆ తర్వాత దాన్ని ఇతరులకు చెప్పాలి. అది కూడా నమ్మకమైన వారికి మాత్రమే చెప్పాలి. స్నేహితులను శత్రువులను సమదృష్టితో చూడగలగాలి. స్నేహితులకు బహుమతులు ఇచ్చి వాన్ని గెలుచుకోవచ్చు. శత్రువుని కలవాలంటే మాత్రం నీ సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒంటరిగా యుద్ధానికి వెళ్ళకూడదు. శత్రువుని మనం తక్కువ అంచనా వేయకూడదు. వారిని గౌరవించాలి. వారితో పోరాడాల్సి వచ్చినప్పుడు కూడా దాన్ని ఒక ఆరోగ్యకరమైన పోరాటంగా చూడాలి. ఒక శత్రువుని దెబ్బతీయాలంటే ముందు ఒక రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసుకోవాలి. దీన్ని స్ట్రాటజీ అంటారు. ఇప్పుడు ఒక నాయకుడు చేయకూడని పనులేంటో చూద్దాం. ఉద్యోగులు శాశ్వతం కాదు అనే విషయాన్ని గుర్తించి అవసరమైనప్పుడు కొత్త వారిని నియమించుకొని వారికి శిక్షణ ఇస్తూ ఉండాలి. ఇద్దరు గొడవ పడినప్పుడు వెంటనే మీకు ఇష్టమైన వారి వైపు మాట్లాడకూడదు. వారిద్దరి వాదనలు ఉమ్మడిగా మరియు వేరువేరుగా విని ఎవరి వైపు న్యాయం ఉందో వారినే సమర్థించాలి. నీ కింద వారు ఏదైనా మంచి చేసినప్పుడు అసూయతో దాన్ని అభినందించకుండా ఉండకూడదు. వారిని ఇంకా ప్రోత్సహించి వారికి తగిన బహుమతులు అందించాలి. కొంతమంది నాయకులు ఎవరైతే శిక్షకు అర్హులో వారిని శిక్షించకుండా శిక్షరహం కాని వారిని శిక్షించడం చేస్తూ ఉంటారు. శిక్షను అమలుపరిచే ముందు ఎవరు తప్పు చేశారో జాగ్రత్తగా కనిపెట్టాలి. మీ కింద వారిని భయపెట్టాలని ప్రయత్నించకూడదు. అవసరమైతే వారికి మీ స్థానం కొన్ని రోజులు ఇచ్చి వారు మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. మీ కింద వారిని దోచుకోవాలని ప్రయత్నించకూడదు. వారికి మీరే రక్షణ కవచం అవ్వాలి. కింద వారిని ఒత్తిడి చేసి పని చేయించుకోకూడదు. వారికి ఇన్సెంటివ్స్ రివార్డ్స్ ఇచ్చి మోటివేట్ చేయడం లేదా వారిని ప్రభావితం చేసి ఇన్స్పైర్ చేయడం ద్వారా పని చేయించుకోవాలి. చివరగా ఒక నాయకుడు కామం క్రోధం లోభం మదమాచర్యాలకు లొంగిపోకూడదు. పార్ట్ 2 మేనేజ్మెంట్ ఫైనాన్స్. చాణక్యుడు ఒక దేశానికి ఒక సంస్థకు ఒక మనిషికి ఏ విధంగా డబ్బులు సంపాదించవచ్చో కొన్ని సలహాలు అందించారు. అవేంటంటే, మన భారతదేశానికి వ్యవసాయం వెన్నుముకలాంటిది. సరిగ్గా పంటలు పండించి మధ్యవర్తిత్వం లేకుండా ఆ పంటను అమ్మడం ద్వారా రైతుకు లాభం వస్తుంది. అదే పంటను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా దేశానికి లాభం వస్తుంది. ఒక సంస్థ సరిగ్గా నడవాలంటే ముందు డబ్బులు చాలా అవసరం. ఇతర సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ముందు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. డబ్బే మరింత డబ్బును సృష్టిస్తోంది. డబ్బే సంపద కాదు. మీలో ఉన్న తెలివితేటలు, మీకున్న నైపుణ్యాలు, అనుభవాలే నిజమైన సంపద. ఇటువంటి సంపదనే ఉపయోగించి డబ్బు సంపాదించాలి. ఒక వ్యక్తి తన చెల్లించవలసిన డబ్బును సకాలంలో ఎట్టి పరిస్థితిలోనైనా చెల్లించాలి. అలా చెల్లించలేని పక్షంలో ఆ వ్యక్తిపై ఇతరులకు పూర్తిగా నమ్మకం పోతుంది. పన్ను చెల్లించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. పన్నుల ద్వారానే ప్రభుత్వానికి మంచి ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వం కూడా పన్నులను ప్రజల సంపాదన బట్టే వసూలు చేయాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోవాలి. బ్యాంక్ అప్పులు క్రెడిట్ కార్డుల జోలికి వెళ్లకూడదు. ఒకవేళ అవి ఉపయోగించుకుంటే వాటిని సకాలంలో తిరిగి చెల్లించాలి. అలా చెల్లించకపోతే అది మీ క్రెడిట్ రేటింగ్ పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందుకే వారన్ బఫెట్ ఇప్పటికి కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోలేదట. అవసరానికి విలాసాలకు మధ్య తేడా తెలుసుకోవాలి. ఎంత అవసరమో అంతే కొనడం మంచిది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మీ డిసిప్లిన్ బట్టి ఉంటుంది. ప్రతిరోజు మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు, ప్రతి నెల ఎంత ఆదాయం వస్తుందనేవి లెక్క కట్టాలి. ఎల్లప్పుడూ ఆర్థిక విషయాల గురించి పెట్టుబడుల గురించి రీసెర్చ్ చేస్తూ ఉండాలి. టీమ్ వర్క్. మంచి వ్యక్తులను ఎన్నుకోవడంతోనే సంస్థ సగం విజయం సాధించినట్లే. సంస్థలో టీమ్ ని ఎలా మేనేజ్ చెయ్యాలో చాణక్యుడు కొన్ని సలహాలు అందించారు. అవేంటో కూడా ఇప్పుడు చూసేద్దాం. ఎప్పటికప్పుడు టీమ్ తో మీటింగ్ ఏర్పాటు చేసి విషయాలు చర్చించాలి. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. మీటింగ్ జరిగేటప్పుడు ఇతర అనవసర విషయాలు చర్చించకుండా ముందు ముఖ్యమైన విషయం ఏంటో చెప్పాలి. సంవత్సరానికి ఒకసారైనా టీమ్ ని తీసుకుని బిజినెస్ ట్రిప్స్ ప్లాన్ చేయాలి. సంస్థ అభివృద్ధి చెందాలంటే ప్రయాణాలు తప్పనిసరి. కొత్త ప్రదేశాలకు వెళ్లి కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకుని సంస్థకు పెట్టుబడులను ఆహ్వానించాలి. మీ టీంలో ఉన్నతమైన గుణాలున్న వ్యక్తిని ఎక్కువగా గౌరవించాలి. ఒక కొత్త ప్రణాళిక వేసే ముందు అంతకు ముందు వేసిన ప్రణాళికను పూర్తి చేసే విధంగా టీం ని ప్రోత్సహించాలి. ఒక పనిని సాధించినప్పుడు అందరూ దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆ విషయంలో భాగం ఉందనే భావన కలగ చెయ్యాలి.
మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్. ఒక సంస్థను కానీ ఒక ప్రాజెక్టును కానీ మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. మేనేజ్ చేయాలంటే కొన్ని సూత్రాలు తెలుసుకోవాలి. అవేంటంటే, ముందు సరైన టీంని సిద్ధం చేసుకోవాలి, మరియు ఆ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల టూల్స్ ఉండేలా చూసుకోవాలి. ఆ పని మొదలు పెట్టే ముందు సరైన ప్రణాళిక వేసుకోవాలి. ఈ వారంలో, రాబోయే నెలలో, రాబోయే సంవత్సరంలో ఏం చెయ్యాలి అనేది ముందుగానే డిసైడ్ అవ్వాలి. చేసే తప్పులను సరిదిద్దుకొని ఆ తప్పుల నుంచి నేర్చుకోవాలి. ఏ పని ఎవరికి ఇస్తే బాగా చేస్తారు గుర్తించి అటువంటి వారికి పనిని డెలిగేట్ చేయాలి. మీరు చేయాల్సిన పనికి ఒక డెడ్ లైన్ పెట్టుకుని ప్రాపర్ గా టైం ని మేనేజ్ చేసుకుంటూ పని పూర్తి చేయాలి. ఎప్పటికప్పుడు ఎంత ప్రోగ్రెస్ సాధించామని తెలుసుకుంటూ ఉండాలి. ట్రైనింగ్. నాయకుడైన వాడు తన కింద వారిని నాయకులుగా తీర్చిదిద్దినప్పుడే అసలైన నాయకుడు అనిపించుకుంటాడు. తమ కింద వారిని ఎలా ట్రైన్ చేయాలో కూడా చాణక్యుడు వివరించారు. అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి మీ కింద నియమించుకున్న రోజు నుంచి ట్రైనింగ్ మొదలు పెట్టాలి. ఒక తండ్రి ఒక సైకాలజిస్ట్ వద్దకు వెళ్లి, నా కొడుక్కి 8 ఏళ్లు వచ్చాయి, ఇక వాడికి జీవిత విలువలు నేర్పాలి అని అడిగాడట. అప్పుడు ఆ సైకాలజిస్ట్, ఇప్పటికే 8 ఏళ్ల ఆలస్యమైంది, త్వరగా నేర్పించు అని సమాధానమిచ్చాడట. ఇదే సూత్రం మేనేజ్మెంట్ ట్రైనింగ్ లో కూడా వర్తిస్తుంది. మీ కింద వారికి కొత్త కొత్త ఛాలెంజెస్ ఇవ్వండి. వాళ్ళ ఆలోచనకు పదును పెట్టండి. వారు సొంతంగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకునే విధంగా చూడండి. బాసులా ఉండకండి, ఒక మెంటర్లా, ఒక గురువులా ఉండండి. కేవలం డిగ్రీలు మాత్రమే చూడకండి. వారి శక్తి సామర్థ్యాలను బట్టి కూడా వారికి పని అప్పగించవచ్చు. మీ టీమ్ లో ఉన్న సీనియర్స్ మధ్యలో కొత్త వ్యక్తిని పరిచయం చేయండి. వారి ద్వారా అతను ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంది. చివరగా, నేర్చుకునేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ పై అధికారులు ఎంత చిన్న పని ఇచ్చినా దాన్ని పాజిటివ్ గా స్వీకరించి పని చేయాలి. అతని క్వాలిఫికేషన్ మీకంటే తక్కువే ఉండొచ్చు, కానీ అతనికి మీకంటే 100 రెట్లు ఎక్కువ అనుభవం ఉంది. ఎక్కువ నేర్చుకోవడమే మీ ధ్యేయంగా పెట్టుకోండి. మరొక ముఖ్యమైన సలహా ఏంటంటే, మీరు పై స్థాయికి వెళ్ళాలి అంటే మీరు చేసిన పనిని సంఖ్యల రూపంలో వారి ముందు పెట్టండి. నోటి మాట కన్నా నెంబర్ల ద్వారా మీరు చూపించే ప్రూఫ్స్ ఎక్కువ పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే కార్పొరేట్ చాణక్య బుక్ సమ్మరీ. మీ కెరియర్, జాబ్, బిజినెస్, ఏదైనా సరే, జీవితానికి అవసరమైన సలహాలు అన్ని అర్థశాస్త్రంలో ఉంటాయి. అర్థశాస్త్రం చదవడం కష్టంగా ఉన్నవారు ఈ కార్పొరేట్ చాణక్య బుక్ ని ఒకసారి చదవండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.